ఈ సిరీస్లో అయితే ముప్పై రెండు వికెట్లు వీకిన గట్లనే సెంచరీ కూడా కొట్టిన అందుకే నాకే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అయితే ఇచ్చిర్రబ్బా ఇక పొద్దుగాలనే వాషింగ్టన్ సుందర్ కొడుతుంటేనైతే నాకైతే ఉడుకుపులో ఉప్పు నూనె కారం పోసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో నాకైతే గంత కమ్మగా అనిపించింది ఈ అయితే నాతో పోటీ పడి వికెట్లు వీక్తా నా తనువు తరించిపోయింది కాకపోతే ఏమంటే మా వాషింగ్టన్ సుందర్ సెంచరీకి ముందే మేము ఆల్ అవుట్ అవ్వడం బాధ అనిపించింది అబ్బా ఎంత బాధ అనిపించింది అంటే ఇంట్రెస్టింగ్గా మియా మాల్కోవా సినిమాలు చూస్తా అంటే నెట్ అయిపోతే ఎంత బాధ ఉంటుందో గంత బాధ అనిపించింది ఇక వాడు కూడా మస్తు బాధపడ్డాడు ఇక నీనేజర్ అంతా పోయి ఊకో మీకేం తెలుసు అన్న నా బాధలు నువ్వు ఇక్కడ ఉంటావు కానీ ఇంటికి వెళ్తే మా నాన్న తిడుతాడన్నాడు ఏ ఏం కాదురా అంకులు ఫోన్ చేసి నీ మాట్లాడతా ఏం కాదు పరేషన్ కాకన్నా ఇక అట్లనే అందరికైతే ఈత కళ్ళు ఓపిస్తా అన్నాడు కానీ ఇషాంత్ శర్మ కోను సిరాజ్కి అయితే అన్నాడు ఏ ఊకో ఇక వాళ్ళు బౌలర్లు ఇవాళ గట్లనే ఆడతారు వాళ్ళు ఆడినప్పుడే మహాప్రసాదం అనుకోవాలంటే ఇక అర్థం చేసుకున్నాడు ఇక వాళ్ళకు కూడా ఈత కళ్ళు పాటిస్తా అని అయితే చెప్పిర్రు ఇక మా పంతైతే ఈ బ్రిటిష్ షోలో అంత చూస్తా ఇలా జాతిని మింగుతా అంటాడు ఏ ఊకోరా వారి ఊకో గట్లన కూడా అయితే నేనే ఊకోబెట్టినా ఇక మా కోహ్లీ మామకైతే ఇక మొన్న పోతా అంటే బా వచ్చింది ఇక అందుకే గట్లా అవుట్ అయ్యాడు ఏం కాదు దిష్టి తీసినాం ఇక అన్ని చదురుకుంటాయి ఇక మళ్ళీ సెంచరీ కొడతారు మీరైతే ఏం ఫీకర్ పడకూర ఇక ఇండియా మ్యాచ్ గెలిచిందని తెలవంగానే ఇక మేకల్ వాన్గా అయితే పీకల దాకా దాగి మేకూత్సత్వం దానం చేసిండట ఇక పీటర్సన్గా అయితే లంగా కట్టుకొని హిందీ పాటలకు డ్యాన్స్ వేస్తాం ఇండియా గెలిచిందన్న బాధల ఇక గట్లనే ఇండియా ఫైనల్కు పోయిందని తెలవగానే ఇక పాకిస్తాన్ వాళ్ళు అయితే పాయసం చేసుకొని పందికొక్కు గొద్దెలతోని అల్ల కలుపుకొని అట కానీ అబ్బో మళ్ళీ ఇట్లా మీద చచ్చిపోతే ఎట్లా మళ్ళీ ఇండియా మీద ఎడవడానికి ఎవరు ఉండరని చెప్పేసి పాచిపోయిన పాము మూత్రం నెత్తిన తల్లుకొని టెస్ట్ మ్యాచ్కి అయితే మాకైతే ఛాయ్ డిపార్ట్మెంటు ఛాయ్ బిస్కెట్లు సప్లై చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని అయితే ఐసీసీకి దరఖాస్తు పెట్టుకున్నారట ఇక రూట్కైతే టీం పైన ముందే చెప్పిండంట వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ పోవడంగానే మా గుండెలా బండేసి కొట్టిండ్రు ఇక మీతోని కూడా ఓడిర్రు ఇక మీ గువ్వలో గూటను తింపుతారు ఎందుకైనా మంచిగా జాగ్రత్తగా ఉండమన్నారట ఇక అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక గిట్ల అయిపోయింది ఇక రేపు బేస్టో వచ్చి మాట్లాడతాడట అబ్బా ఇక సరే అబ్బా మేమైతే గెలిచినా ఇంకా ఫొట్టు ఫొట్టు దావ చేసుకుంటాం సరే అబ్బా ఇక పోయి వస్తాం